What is it guys, welcome back to Farming Simulator 19. So, this roju manamaithe mana farmlands ni expand chesukopotham. Yes, inka mottham anni konisi jamindar ayipodam anukuntunna. Okay, mottham anni ee roju aithe konalenu but kudirinanta varaku try chesta. Ante lands me maatrame kaadu, lands mottham konukkoni velipothe inga mana daggara dobbulu undu. So andike edaina oka land kondamu daniki equipment ivanni kuda ready cheddam. So ఒక్కొక్క ఫామ్ ల్యాండ్ కి ఒక్కొక్క ట్రాక్టర్ హార్వెస్టర్ సో ఇలా అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఒక ఫామ్ నుంచి మళ్ళీ ఇంకొక ఫామ్ కి ఇలా వెహికల్స్ ని మార్చుకోవడం నాకైతే నచ్చదు. అండ్ ఆల్సో అలా చేయడం వల్ల మొత్తం అన్ని ట్రాక్టర్స్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం, అండ్ ఆల్సో మొత్తం అన్ని వెహికల్స్ కూడా. సో అది నా ప్లాన్. అండ్ వీట్ అయితే మనకి లాస్ట్ టైం తీసింది దీంట్లో స్టోర్ చేస్తాను, ఇంకొకటి కూడా తీసి పెట్టేసినట్టున్నా. ఎస్ చూసారు కదా, కంప్లీట్గా ఎంప్టీ ల్యాండ్స్. ఇది కూడా ఇప్పుడు ల్యాండ్స్ని చెక్ చేద్దాం ఏమేం కొనాలో. ముందు మనకి హౌస్ చుట్టుపక్కల ఉంది కదా, ఈ ల్యాండ్స్ని కూడా కొనేద్దాం. ఎంత ఇది 1,97,000, కానీ అక్కడ ఫామ్ లేదు కాబట్టి, అంటే ఫామ్ ల్యాండ్ లేదు కాబట్టి మనకు అంత కొన్నా సరే యూజ్ ఉండదు. కానీ ప్రాపర్టీస్ ఇలాంటివి అయితే పెట్టుకోవచ్చు, హౌసెస్ కానీ షెడ్లు కానీ ఇవైతే పెట్టుకోవచ్చు. సో వాటికి కాదు నేనైతే మ్యాక్సిమం కొనేది, కానీ ఇంకా ఫైనల్గా ఎలాగైనా సరే కొనేస్తానులే. ఓకే, నో వరీస్. ఓ లాస్ట్ టైం నేను చెక్ చేసింది ఓన్లీ ఫామ్ ల్యాండ్స్ అబ్బా, అరౌండ్ $10 million $8 million. కానీ ఇవన్నీ కూడా కొనాలనుకుంటున్నాం కదా, అయితే ప్రైస్ ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒక 20-25 million ఉంటే మొత్తం మ్యాప్ని కొనిచ్చు అనుకుంటున్నాను దీంట్లో. వన్స్ మొత్తం అన్ని ల్యాండ్స్ని కొనేసాక ఫార్మింగ్ సిమ్యులేటర్ 19 అయితే ఎండ్ చేద్దాం. ఇంకా 22లోకి అయితే ఎంటర్ అయిపోదాం, అప్పుడు మామూలుగా ఉండదు. సరే ప్రస్తుతానికి 4 ల్యాండ్స్ కొనేద్దామా, కానీ నాకు ఇలాగ క్రాస్ వస్తే అస్సలు నచ్చదు. ఈ 2 ల్యాండ్స్ బాగున్నాయిగా, 3 కొనేద్దాం, లేకపోతే ఈ 4. ఒకసారి చెక్ చేద్దాం దీని ప్రైస్ అంతా. $4,28,000. ఓకే, దీంట్లో ఏముంది, ఇంతకీ ఏమేసి ఉంది అంటే ముందుగా ఏదో ఒకటి వేసి ఉంచుతారనమాట, అదేంటా అని చెప్పేసి. కానీ చూడండి, $1.2 million ఖచ్చితంగా ఉంటాను ఇది కూడా, కానీ దీనికి సెపరేట్గా ఎక్విప్మెంట్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఈ చిన్న చిన్న ల్యాండ్స్ కొన్నప్పటికీ వీటిలో నేనైతే ఫార్మింగ్ చేయను, ఎందుకంటే చిన్న చిన్న వాటిల్లో చేస్తే మనకి కాస్త టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకే పెద్ద ల్యాండ్స్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇది కొనేద్దాం. ఓకే, 12 కొనేస్తున్నా. కొనరా? ఎస్, స్పేస్ కొనిసా. నెక్స్ట్ వచ్చేసి 6 కూడా కొనేద్దాం. ఎంత ఇది? $4,38,000. ఇది కూడా కొనేస్తున్నా. ఇది మొత్తం వచ్చేస్తుంది దీంతో $8,47,000. ఇక్కడతో మన మనీ 4.5 million ఉంది. 70కి 3 pointsలోకి అయితే వెళ్ళిపోతాం, అంటే 3 million అయితే వెళ్ళిపోతాం. కొనేద్దాంలే. 3.7 ఎంత ఉంటాయి అప్పుడు. పర్చేస్ కంప్లీటెడ్. ఓకే నైస్. 3 ల్యాండ్స్ కొన్నప్పటికీ మన దగ్గర ఉన్న మనీ చూసారా, $3.6 million. సూపర్. ఇది బయోగ్యాస్ ప్లాంట్ అంట. ఇది కొనేస్తే ఇది నాదే అయిపోతుందా? దీనివల్ల మనకి ఏమైనా రెవెన్యూ జనరేట్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉంటాయా? మేబీ బెనిఫిట్స్ అయితే ఏముండవు. ల్యాండ్ కొంటాం కానీ దీన్ని మనం కొనమనుకుంటా. కానీ ఇది కూడా ఇంక్లూడ్ చేశారు కదా, అమ్మాలి కదా దాంతోపాటే. ఇక్కడ చూసారా, ఇది మనకి రాదన్నట్టు పెట్టారు, కానీ ఇది అలా పెట్టలా. సర్లే, ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు. అంటే ఇదేంటిది, ఎప్పుడు నేను వెళ్ళనట్టున్నా ఈ ప్లేస్కి, ఒకసారి చెక్ చేసేద్దాం అదేంటో. ఎలాగో ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఎక్స్ప్లోరేషన్ కాబట్టి ఇదే బెస్ట్. జాన్ డీర్ ఈ వెహికల్స్ కూడా కొంటా ఖచ్చితంగా, ఎందుకంటే మనకి మొత్తం అన్ని ట్రాక్టర్లు ఇంకా హార్వెస్టర్లు ఇవే కాదు, ఇలాంటివి కూడా కొనుక్కుంటూ ఉండాలి. బుగాటి, ల్యాంబోర్గినీలు ఇవి కూడా కొంటా. చెప్తున్నాను కదా, మనం పడిన కష్టానికి అదొక చిన్న రివార్డ్ లాంటిది. మనకు మనం కాస్త సెలబ్రేట్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఓ నేనే రివర్స్లో వెళ్తున్నా, పైకి వెళ్ళాలి మనం. ఓ ఇటు సైడ్ అది అంతేనా? ఎస్ పైకి వెళ్ళాలి. నేను అటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు కదా. ఓ అదేనా? ఐ థింక్ అదే. సో అది నాకు అవసరం లేదు. ఇది చూడండి ఎంత వేడిగా పెట్టారు. ఫామ్ ల్యాండ్ అది? ఒక్క నిమిషం అంటే ఫామ్ ల్యాండ్ కాదనుకుంటా, అలా చూపిస్తుంది ఏంటి? సర్లే, ఇప్పుడు నేను అక్కడికి ఎలా వెళ్ళేది? రివర్స్లో తిప్పుకుంటూ వెళ్ళాలా? సర్లే, అయితే తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా వెళ్దాం అనుకున్నా, కానీ నాకు తెలిసి పక్కా ఇది ఉంది కదా, అది ఇదే ఐ థింక్ సో. సో మళ్ళీ వెళ్ళి డిసప్పాయింట్ అవ్వడం ఎందుకులే. కానీ బ్యూటిఫుల్ అబ్బా, కానీ ఇది మనకు కొండం లేదు, లేకపోతే ఫస్ట్ దీన్నే కొనివ్వండి. సరే, ఇంకా కొత్త ల్యాండ్కి అయితే వెళ్ళిపోదాం. ఈ వెహికల్ని తీసుకుని వెళ్దామా, లేకపోతే వేరేది మార్చుకుని వెళ్దామా? ఆ ట్రాక్టర్ని తీసుకువెళ్దాం అనుకున్నా, ఎందుకంటే కాస్త ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. ఇంకా దీంతోనే కానిద్దాం. జాన్ డీర్తో వెళ్ళబోతున్నాం మనమైతే మనం కొన్న ఫస్ట్ ల్యాండ్స్లోకి. నేనైతే ఆ ట్రాక్టర్ని తీసుకుని వెళ్దాం అనుకున్నాను, జేసీబీ ఉంది కదా దాన్ని, ఎందుకంటే అది కాస్త స్పీడ్. బట్ ఇంక మన జాన్ డీర్తోనే మన కొత్త ల్యాండ్స్లోకి అడుగు పెట్టేద్దాం ఇప్పుడు. 3.6 million కాబట్టి ట్రాక్టరు హార్వెస్టరు చాలా కొనొచ్చు. రెడీ చేసేద్దాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూసుకుంటే దూరమేనా అబ్బా, దగ్గరేం కాదు ఇది. ఇదేనా రోడ్డు? ఎస్, బాగుందిలే, కానీ వెళ్ళడానికి ఎప్పుడైనా పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు కాస్త ఇష్యూ అయిపోతుంది, రూట్ కనిపించదు. ఫస్ట్ దీనికి ఎలా ఉంటుంది ఇంతకే? Hello, yes. First person experience. So land harvest growing stage on the barley. Plant shading land 6 13 on the pakna and 6 kodamanathukonnam. 13 juicer and the pedo. Oxaru inchconde, Waka harvester serpo, the Renwood battles in the Wokland key. The Nimatram Paka Renwood harvester battles in there. I think worker and hair just conabrican and conical good chola. The intla on the ah, serpent the potatoes, cane pony. So the motum got a ploughing yearly. Yanta custom del Sagadi. Chala time bought that. Marigatiga sampling such water. Canning a horse look deep in the water, farming the manaki catagochinated than Mr. Cani decata, Marcaslan Maja. Farming and Tamarki horse riding Ivigadu, Idi. So the Nache bought the manate. Last time got a Chadonacona, but time dark clearing up. Upudu try just on okay. E Rindlands for Jayupana, a pedal and lamatron work chadam. The intlo on the is ready to harvest Tangonta. And it's blowing. Harvest chase at the Malakbote. Until the Mali Panicra, the man continano. In the Ganda already blowing Jubusnada. Serle, Tisasta dinne. Tisada. In the Ganda Jusara, the cast the Geddo chestnut and Bestanago. Tisels in there. Upudi Katakachitanga, a silent bed call manam. So the Nigano, Manaki, empty land also not there. Is the motto empty land a canac pet cast the weird gun place out of the. I will put it on this road. Yes, this is the Kali Gun. This is the silo. This is the place. This is the shop. This is the silos. This is the Kachitanga. Objects are the best. This is the clear. This is the set. This is the ఏంట అపదేని ప్రాబ్లం కావాలంటే పైకి కిందకి పెట్టుకొని ఇష్టం ఆబ్జెక్ట్స్ ఏదో అడ్డొస్తున్నాయి అంట ఆబ్జెక్ట్స్ కెనాట్ బి ప్లేస్డ్ ఇన్ స్టోర్ ఏరియాస్ ఓకే నేనే నా స్టోర్ ని మూవ్ చేసుకుంటాలే yes ఇప్పుడు ఇది పక్కా స్టోర్ ఏరియా అయితే కాదు కదా దగ్గరలోనే ఉంది కానీ మరి అంత దగ్గర అయితే సో నువ్వు మళ్ళీ గోల పెట్టావు అనుకో అంత ఇప్పుడు ఏమంటలేదు చూసారా మ్యాప్ని రొటేట్ చేద్దాం అండి ఎందుకంటే ఎంత స్లోప్ వస్తుందో తెలియాలి నాకు ఇలా పెట్టడంతో కంపేర్ చేసుకుంటే దీన్ని తిప్పి పెట్టడం బెటర్ ఇటు సైడ్కి నేను వర్క్ చేసే పెద్ద ల్యాండ్ అయితే ఇదే మ్యాక్సిమం సో దీనికి పాయింట్ చేసి పెడదాం ఇప్పుడు సెట్ ఉంటుంది చెప్పాను కదా కాస్త అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి బట్ నేను మేనేజ్ చేసేస్తాను ఓకే దాన్ని ఇప్పుడు కాస్త బెటర్ ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే అయినప్పటికీ ఎత్తుగానే ఉంది ఏం పర్వాలేదు సరిపోతుంది రెండు ట్రాక్టర్స్ కొనాలంటారా ఏంటి చూద్దామనండి ట్రాక్టర్స్ కొనేద్దాం ఫస్ట్ ఎందుకంటే ముందు చేయాల్సిన ప్లవింగ్ కాబట్టి ఏది కొనలేదు ఇది కొనలేదు అసలు నేను కొనేద్దామా పాపం మనకి ఫార్మింగ్ సిమ్యులేటర్ 19లో స్టార్టింగ్లో చాలా హెల్ప్ చేసింది ఇది నాకు కొనేద్దాం ఏయ్ ఇది మోడల్ పరంగా బాగుంది కాస్త బీచ్లా ఉంది డెవిల్ లుక్ ఉంది దీనికి కానీ మనకు కావాల్సిన లుక్ కాదు పర్ఫార్మెన్స్ ఇదే ఎక్కువ చూసుకుంటే స్పీడ్ కూడా సేమ్ కానీ కాస్టే $10,000 ఎక్కువ మనం ప్రైస్ గురించి ఆలోచించే వాళ్ళదే కాదు ఇప్పుడు ఓకే జాన్ డీర్ 40 and no 50 ఉండాలి సరే ఈ రెండు కొనేద్దాం ఇక్కడికి సరిపోవచ్చు ఇప్పుడు అప్గ్రేడ్స్ వీల్ ఏం పెడదాం ఇదే బాగుంటుంది దీనికి ఎస్ వీల్ సెటప్ అయితే వెయిట్స్ ఉండడం వల్ల మనకి ఏమైనా స్పీడ్ తగ్గే అవకాశం ఉంటుందేమో నారో టైర్స్ మాత్రం వద్దు అబ్బో బీస్ట్ లెవెల్లో అయిపోయింది ఇప్పుడే సరే గైస్ ఇది పెట్టేద్దాం లుక్ కాస్త డిఫరెంట్గా ఉంది కదా ఇంజిన్ సెటప్ కూడా మార్చడానికి ఉందా నాకు ఉంది $25,000 అప్గ్రేడ్కి నార్మల్గా చూసుకుంటే మనకు ఉన్నదేంటి 125 ఇప్పుడు 175 సర్లే అటాచ్మెంట్ అంట తీసుకుందాం మంచిదే రిలీజ్గా చూసుకుంటే 6,800 1,34,000 అయిపోయిందా సరే వేసుకొని వేస్తాను కలర్ కూడా మార్చే ఆప్షన్ ఇస్తే బాగుండేది అట్లీస్ట్ కొన్ని కలర్స్ వచ్చేసినది మన ట్రాక్టర్ ఎస్ ఫైనల్లీ కొనేసాం గైస్ న్యూ హాలండ్ ట్రాక్టర్ని వచ్చేస్తున్నాయి ఇంతకుముందు ఫార్మింగ్ సిమ్యులేటర్ 19 ఆడిన వైబ్స్ వచ్చేస్తున్నాయి నాకు దీన్ని చూస్తుంటే ఇంకే మాత్రం కూడా లేట్ చేయొద్దు వెంటనే ఒక ప్లోన్ కొనేసి దీనికి అటాచ్ చేసేద్దాం ప్లోవ్ కానీ లేకపోతే సబ్సాయిలర్ కానీ దీనిదంతా 8 మీటర్స్ 4 మీటర్స్ ఇది దీని కాస్ట్ చూసుకుంటే $82,000 సర్లే ప్లౌస్లో చూసుకుంటా ఇవి వేరే పనులకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటా. ఓ దీనివల్ల మనం కొత్త ఫీల్డ్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చా? అయితే నేనే ఒకటి క్రియేట్ చేస్తాను ఫీల్డ్, తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడు కాదులే. అన్నిటికంటే పెద్దదేముంది ఇక్కడ, 10.5 మీటర్స్, 6.2 అంతే. ప్లౌస్లో చూసుకుంటే ఇదే ఉంది హైయెస్ట్, 10.5. సర్లే దీన్ని కొనేద్దాం. దీన్ని లాగాలంటే 550 HP కావాలా? ఆ ట్రాక్టర్ మన దగ్గర లేదుగా, మరి ఏం చేద్దాం? అలాగే నేనేమో ఉన్న ట్రాక్టర్ని అమ్మలేను, 175 HP వరకు ఉంది. సర్లే ఇప్పుడు మనం కొన్న ట్రాక్టర్ ఉంది కదా, దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసుకుంటా, లేకపోతే వేరే దానికి. ఇప్పుడు హై అండ్ ట్రాక్టర్స్ రెండు కొనాల్సి ఉంటుంది నాకు తెలిసి. దానికి ఎంత కావాలి? 550 కదా HP. ఇదే ఉంది దరిదాపుల్లో, కానీ అది మనం కొన్నదే కదా ఆల్రెడీ. ఈసారి మాత్రం మోడల్ మార్చాల్సిందే. ఇది కొందును కానీ 435 ఓన్లీ. ఇంజిన్ అప్గ్రేడ్ ఉందా? ఎంతవరకు వెళ్తుంది? 530 అంతేనా? సరిపోదు. దీనికి ఇంజిన్ సెటప్ ఉంది, 620 వరకు కూడా వెళ్తుంది. 692. ఓకే ఇంకేమున్నాయి? జస్ట్ నాకు 550 వెళ్తే చాలు. ఇది వెళ్తుంది 646కి, అయితే ఇంకా లోకి కూడా వెళ్ళచ్చు. ఇది 646. నైస్. న్యూ హాలండ్ చూద్దాం, లేకపోతే మళ్ళీ ఇంజిన్ సెటప్ 550 ఎగ్జాక్ట్గా అవుతుంది. కొనేద్దామా? ఓరి నాయన, అబ్బా ఇంత బీస్ట్ లెవెల్ ఉందండి ఇది. సరే లుక్ మాత్రం బీచ్ లెవెల్ ఉంది, కొనేస్తాను. $4,60,000. సో న్యూ హాలండ్ ఎలాగో వాడుతాం కాబట్టి, దీన్ని ఇంతకుముందు కొనలేదు కాబట్టి ఇంకా కానీ చేస్తాను. ఎలాగో ఇంకా చాలా ల్యాండ్స్ ఉన్నాయి కేసు. ఓకే చాలా ట్రాక్టర్స్ని అయితే కొంటాం మనం, ఎక్కడితే ఆగిపోతుంది. ఇప్పుడు ఒక ప్లోన్ కొనేద్దాం, ఇదే కదా బిగ్గెస్ట్. ఎస్ 550 అనగానే నా మతిపోయింది. డిజైనా? దీంతో నాకేమవుతుంది రా అసలు? ఇదే బాగుంది కదా కాస్త. సర్లే దీనివల్ల మనకి ఏం అప్గ్రేడ్ వస్తుంది ఏంటో. అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా రాదు. 12 km/h స్పీడ్ అయితే తగ్గిపోతుంది ఇది పెట్టడం వల్ల. ఇదేంటి వీఆర్గా ప్లేస్ అయింది? హలో ఓరి నాయనో, కమన్ అటాచ్ అవ్వు. హలో దీన్ని ఎలా చేసేది అటాచ్మెంట్? ఎంత వీఆర్గా వెళ్ళి కూర్చుంది ఇది. హలో రా వాయ్. మేబీ దాంతో చూస్తే బెటర్ అనుకుంటా. ఉండండి దీనికి అసలు నేను టైర్లు ఎందుకు పెట్టాను ఏంటో. ఇప్పుడు దీంతో పెద్దగా ఉపయోగం కూడా లేకుండా పోయింది. కమన్ తిరుగు తిరుగు తిరుగు. సర్లే రీసెట్ చేసేచ్చు, మళ్ళీ షాప్కి వెళ్తుందేమని చెప్పిస్తాను భయం. రీసెట్. ఎస్ ఎక్కడికి వచ్చిందిలే? కనెక్ట్ అవుతాం అమ్మాయి ఈసారైనా. నా అమ్మయ్య వా. ఓకే ఎలా ఉన్నా సరే ఏం పర్వాలేదా మరి? అన్ఫోల్డ్. ఓకే అవుతున్నట్టు అనిపిస్తుంది మరి, చూద్దాం. పని చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకా మొదలు పెట్టేద్దాం కొత్త ఫీల్డ్లో వర్క్. ఇది మొత్తం తీసేసిందే చెప్పాను కదా మీకు. ఎక్కడ వరకు సరిపోవచ్చు దీనికి? వర్కర్ని హైర్ చేసుకుంటున్నా. చాలదు చాలదు చాలదు, ఇంకా ఇటు సైడ్ వెళ్దాం. ఒకసారి కంప్లీట్గా వెనక్కి వెళ్ళి వద్దాం, ఎందుకంటే ఇది సరిగ్గా స్ప్రెడ్ అవ్వట్లేదు. కాస్త రన్నింగ్ కావాలి ఇది మనకి. ఇలా రావాలంటే యాంగిల్. వా ఏమైనా కొట్టిందా డ్రిఫ్ట్? ఓకే కంట్రోలింగ్ కాస్త కష్టమే. ఎన్ని టైర్లు మొత్తం? 18 కాదు, 6, 6, 12. సరే ఇప్పుడు మాత్రం వర్కర్ని హైర్ చేసుకుంటున్నా. కొద్దివరకు పోతుంది, నో ఇష్యూస్. ఎందుకంటే ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాను అనుకోండి, మళ్ళీ యాంగిల్ రాదు. ఏ అరే మిస్ అయింది ఆయన, ఇంకా చివరికి రావాలైతే. ఈ టైర్స్ ఇలా పెట్టడం వల్ల దీనికి బెనిఫిట్ అయిందేమో అనుకుంటున్నా. సరే ఇక్కడ నుంచి పక్కా మిస్ అయ్యే అవకాశమే లేదు. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. అరే ఏం ఎగ్జాక్ట్, మళ్ళీ వదిలేస్తుంది ఏంటిది? ఇంకెంత చివరికి వెళ్ళాలరా అయ్యా? సరే ల్యాండ్ పోతుంది నాకు తెలుసు చాలా వరకు వర్క్, బట్ అయినప్పటికీ తప్పట్లా పెట్టేస్తున్నా ఇక్కడే. అరే పెట్ట అక్కడ, నా బుర్ర తినేస్తున్నారు కేసు వెళ్ళ. చూసారా సగం పోయింది. సరేలే ఇంకేం చేస్తానులే. అరే వర్క్ చేయరా? ఏంట్రా నేను తీసానని చెప్పి కోపడుతున్నావేంటి? ఓకే అయిపోయిందిగా, ఇప్పుడు స్టార్ట్ చేయ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైట్స్ ఆన్ చేద్దాం. నేను కాదు కదా ట్రై చేస్తుంది. మొత్తానికి చాలా పెద్ద ట్రాక్టర్స్ కొన్నాం మనం అయితే. సబ్సాయిల్ హౌస్లో అంత పెద్దవి లేవు, లేకపోతే అదే పెడుతుంది నేను. ఇది ఉంది మరి 8 మీటర్స్. ఇంతకుముందు మనకు ఉన్నది ఎంత? 12. 10.5. అరే పెద్ద మ్యాటరింగ్ కాదు కదా. ఇది కొనేద్దాం ఏంటి సబ్సాయిలరు, కానీ దీంతో మనం ఓన్లీ ల్యాండ్స్ని క్లియర్ చేయగలం, అంతేగాని కొత్త ల్యాండ్స్ని క్రియేట్ చేయలేం. సర్లే కొత్త ల్యాండ్స్ నేను క్రియేట్ చేయాలని చెప్పి అనుకోవట్లేదు, అంటే దీంతో కొనేద్దాం. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో తెలియాలి కదా. 420 HP కావాలి దీనికి. సరే ముందు దీనికి సంబంధించిన ట్రాక్టర్ కొని వద్దాం. మీడియం ట్రాక్టర్స్లో హై ఏముంది, ఇది కదా. ఇంజిన్ సెటప్ 295 వరకు మాత్రమే వెళ్తుంది. లార్జ్ ట్రాక్టర్స్ దిక్కు 530 వరకు వెళ్తుంది. ఇదైతే మ్యాక్సిమం అన్నిటికి సరిపోతుంది. స్పీడ్ కూడా బాగుంది. పెద్ద ట్రాక్టర్ అయినప్పటికీ 50 km/h ఉంది. 4 lakhs అంట. ఇంజిన్ తీసుకున్నా ఒకటి ఆలోచిస్తున్నా, ఇన్ కేస్ నేను కనుక ఇంకొక సబ్సాయిలర్ కొంటే అప్పుడు ఇది సరిపోద్ది, దానికి తక్కువ అవుతుంది కాస్త. అయినప్పటికీ లాగేస్తుందిలే, కొనేద్దాం. అన్నీ హై అండ్. ఇంకా ఓ వీల్ సెటప్ మాత్రం మారుస్తా. ఏది బాగుంది ఇంట్లో, రేట్ ఎక్కువైనప్పటికీ ఇది కాస్త బాగుంది, బీచ్ లెవెల్లో ఉంది. $4,90,000 బై కొనేసా. వచ్చేసింది అది. ఎస్ వామో, ఇది అన్నిటికంటే పెద్దదిలో ఉంది ట్రాక్టర్ చూడడానికి. ఇదేంటిది? సబ్సాయిలర్ ప్రిపేర్స్ ఫీల్డ్స్ ఫర్ ద నెక్స్ట్ సోయింగ్. ఇది ఫర్టిలైజర్ని కూడా యాడ్ చేస్తుంది. ఇలాంటివి కూడా నాకైతే అవసరమే. అయితే ఇవే రెండు కొనాల్సింది కదా నేను, దానివల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదు. ఇప్పుడు మనం కొన్నాం కదా పెద్దది, అది జస్ట్ ల్యాండ్ తీసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి కొత్త ల్యాండ్స్ కూడా క్రియేట్ చేస్తా చెప్పాను కదా, అది పక్కన పెడదాం. నేను ఫర్టిలైజర్స్ని మళ్ళీ సెపరేట్గా వేయాల్సి వస్తుంది, దీంతో అవసరం ఉండదు. కానీ ఫర్టిలైజర్ కెపాసిటీ అంతా అది మనకి మెన్షన్ చేయలేదు వీళ్ళు. 3,000 liters ఇక్కడ ఉంది. అది తక్కువే ఇంత పెద్ద ల్యాండ్కి. చూడడం ఏముందో, కొనేయడమే. 6 meters కానీ ఇది 12, కానీ ఫర్టిలైజర్ దీంట్లో పెట్టలేము. సరే దీని సంగతికి తర్వాత వద్దాం, ఎందుకంటే ఫస్ట్ నాకు ఇప్పుడు ల్యాండ్ క్లియర్ అయిపోవాలి. 2 meters డిఫరెన్స్ వస్తుంది. ఇది కూడా కొంటా ఇప్పుడు కాదు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే కొంటా. ఓకే దీంతో కానీ చేద్దాం, ఎందుకంటే ఈరోజు టార్గెట్ మంది మొత్తం తీసేయడం అక్కడ ల్యాండ్ని. ఈరోజు అవుతుంది ఎందుకంటే చాలా పెద్దది ల్యాండ్, చూసారు కదా. నేను ఆఫ్లైన్లో కూర్చోవాల్సిందే. ఇది దీని ఊరికే లాగేస్తా, బట్ ట్రాక్టర్ ఉత్తిని లాగేస్తే. ఓహో వాడు మళ్ళీ మొదలు పెట్టేశాడా ఇటు సైడ్కి. నైస్ మా. అయితే ఇటు సైడ్ నుంచి రాను నేను, అప్పుడు వాడు అటు సైడ్ నుంచి, నేను ఇటు సైడ్ నుంచి. ఓహో ఒర్రే ఇక్కడ నుంచి వేస్తావు నువ్వు. అసలు ట్రై చేద్దాం ముందు, దీన్ని అయితే అన్ఫోల్డ్ చేద్దాం. ఎందుకంటే ఇది క్రాస్ వచ్చింది కదా, ఇక్కడ ఎలా పనిచేస్తుందో మనం చూస్తే అప్పుడు తెలుసుకోవచ్చు వర్కర్స్ మనకి మిగతా ల్యాండ్స్లో ఎలా పనిచేస్తారు అంటే. ఏ ల్యాండ్స్ అయితే మనకి స్క్వేర్గా కానీ రెక్టాంగిల్లో కానీ లేవో వాటిలో ఎలా పనిచేస్తున్నారు వర్కర్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి పనిచేస్తాడు కానీ చివరికి వచ్చిన తర్వాత అలా. నైస్, సరే రా పని చేసుకో అయితే, నేను వెళ్తున్నా. ఈలోపు వీళ్ళైతే వర్క్ చేసుకుంటుంటారు. నేను ఇప్పుడు మెకానిక్ షెడ్ని ఎక్కడైనా పెట్టచ్చా చూద్దాం. మిస్లేనియస్లోనా? ఎస్ వెహికల్ వర్క్ షాప్. ఇది ఎక్కడ పెడదాం? రోడ్డు పక్కన పెడతా. ఏది ఫ్రంట్ దీనికి? ఇది బ్యాకా? ఏం అర్థం కావట్లా. హలో ఇది ఫ్రంట్ ఏమో అనుకుంటున్నా, అంటే అటు సైడ్ ఇది ఫ్రంట్. ఓకే ఎస్ సెట్ చేసి చూద్దాం. ముందు ల్యాండ్స్కేపింగ్ చేసేద్దాం, ఎందుకంటే చూసారు కదా కాస్త ల్యాండ్ అయితే పెరిగిపోయింది అక్కడ. ఓ నైస్. ఈ ట్రాక్టర్ని తీసుకెళ్ళిపోదాం వర్క్షాప్ దగ్గరికి, ఎందుకంటే ఈ వీల్ సెటప్ పనిచేయదు మనకి. హలో ఇదేనా? ఎంటర్ వెహికల్ కాదురా అయ్యా. ఇదా ఏంటి కంప్లీసి? నో ఇదే ఫ్రంట్. ఎస్ ఇప్పుడు దీన్ని నేనైతే కస్టమైజ్ చేయాలనుకుంటున్నా. వీల్ సెటప్ని తీసుకొచ్చి నార్మల్గా పెడేద్దాం. ఓ అన్నీ 0 ఇప్పుడు. ఓకే ఇది స్టాండర్డ్. ఓకే దీనికి వెయిట్స్ వచ్చినాయి, ఇదైనా సరే పర్వాలేదు. మళ్ళీ దానికి కూడా వెయిట్స్ వచ్చినాయి, మళ్ళీ దీనికి వెయిట్సా? ఇది సెట్ చేసేద్దాం. కానీ ట్రాన్స్పోర్ట్ కాబట్టి వెయిట్స్ అవసరం లేదు. కస్టమైజ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ. ఫ్రీగా అయిపోయింది చేసారా? మామూలుగా ఉండదు మరి. ట్రైలర్స్ కొందాం, మన దాని కెపాసిటీ 175 HP కదా. ఇక్కడ మనకి ట్రాక్టర్స్తో సంబంధం లేదనుకుంటే ఏ సెట్ అవుతుందో చూసుకోవాలి. దీని పేరేంటి, నెంబర్ ఎంత? హోలాండ్ T6.175. స్పెషల్గా అయితే ఏం రాయలేదు మరి, కానీ దీన్ని ఈజీగానే లాగెళ్దాం అనుకుంటున్నా. దీనికి ఏం పెట్టలేదు, మేబీ ప్రతిదాన్ని కనెక్ట్ అయిపోద్ది అనుకుంటా. సేఫ్ సైడ్లో ఉండాలి కాబట్టి ఇది కొనేద్దాం. వీల్ సెటప్ మార్చేస్తున్నా. ఓకే స్టాండర్డ్ ఇది అంతే. కన్ఫామ్. దీన్ని ఇప్పుడు అటాచ్ చేసి లాగడానికి చూద్దాం. ఇప్పుడు నార్మల్గానే వెళ్ళిపోతుంది, బట్ వన్స్ మనం సైలో నుంచి లేకపోతే ఫామ్ దగ్గర నుంచి తీసుకుంటాం కదా, అక్కడ కాస్త స్ట్రగుల్ అయిపోవచ్చు ముందుకు వెళ్ళడానికి. వారి నాయన ఇప్పుడే స్ట్రగుల్ అవుతుందిగా కాస్త, దాన్ని అటాచ్ చేస్తే ఇది ఎగురుతుంది. కష్టమే దీంతో లాగడం. మేనేజ్ చేసేద్దాంలే ప్రస్తుతానికి. ఓకే జారిపోతుంది ఇది. ఆ వీల్ సెటప్ ఉంచవలసింది కదా ఇంతకుముందే, అది పెట్టి చూద్దాం. పెట్టకముందు పెట్టిన తర్వాత కంట్రోల్స్లో ఏమైనా తేడా వస్తే మాత్రం ఆలోచిద్దాం, ఉంచాలో పీకేలో. కస్టమైజ్ వీల్ సెటప్ అయితే ఇది అంతే. ఇప్పుడు కొద్దిగా తేడా వచ్చినట్టుందా, కాస్త స్ట్రెంత్ వస్తుంది దీనికి. బాగుంది. అరే ఇంతకీ పని ఎక్కడి వరకు అయిందిరా, వాడు ఇంకా తిరిగి వస్తున్నాడా? బాగానే చేస్తాడే, ఇలా అంత పెద్దది కదండి, కానీ వీడి వరకు ఓ నువ్వు బాగానే చేసావు రే. అయితే ఇంక నుంచి నాకు డోకా లేదబ్బా, ఎలా ఉన్నా ల్యాండ్స్ నేను కొనేయచ్చు. వర్కర్స్ పని చేస్తున్నారు, మ్యాక్సిమం వర్కర్స్ ఓకే, ఎందుకంటే ఇదంతా నేను చేయాలంటే మీకు ఫార్మింగ్ సిమ్యులేటర్ నెల కూడా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఇక్కడ వెళ్ళేద్దాం, వీళ్ళ వర్క్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వీడు వీడు కొలడ్ అయ్యే అవకాశం ఉందంటారా? అరే 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 ఆగండి రా, అయిపోయారు, యాక్సిడెంట్ అయిపోయింది. అరే ఈ చిన్న చిన్న మొక్కలు ఏం పాపం చేసినాయిరా నిన్ను, వదిలేసా వాటిని. సరే గైస్ వీళ్ళతో ఇది ఒకలాగా పడతాను ఇంకా. సో ఇది గైస్ మొత్తానికి చెప్పి వచ్చేసి, సో చెప్పండి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెండ్ చేస్తున్నాం, ఇప్పుడు అయితే పక్క లైక్ చేయడానికి మంచి వాళ్ళకి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. So that's for today guys, thanks for watching, I'll see you in the next one.